वेलकम टू भूविका स्टडीज मनम वीडियो जनरल नॉलेज एंड साइंस बिट्स अने डिस्कस सो मन ऑलरेडी मन 3000 क्वेश्चन सीरीज अने स्टार्ट जरिगिंदी सो अंदर भाग में इधे मन की पार्ट 4 अन्ट सो एवरना पार्ट 1 पार्ट 2 पार्ट 3 चूड़क पे किंद डिस्क्रिप्शन लिंक इच्छिंटानु अच्छी चूड़ो ओके अलागे एवरना मैं चैनल ने मोदी सारी विजिट चेस्तुंटे प्लीज भूविका स्टडीज ने सब्सक्राइब चेसुकोंडी अलागे लाइक चेयंडी वीलैनंत मंदिकी शेर चेयंडी मनम पीडीएफ्स अनेदी मनम टेलीग्राम ग्रूप लो अपडेट चेयडम जरुगुतुंदी सो दानिकी संबंधिंचिन लिंक वच्चेसि किंद डिस्क्रिप्शन लो इच्चानु सो मीरु अक्कड नुंचि टेलीग्राम ग्रूप लोकि जॉइन अवच्चु। फस्ट क्वेश्चन, मैक्मोहन लाइन इज अ बाउंड्री बिटवीन विच कंट्रीज। मैक्मोहन लाइन इज अ बाउंड्री बिटवीन विच कंट्रीज। मैक्मोहन लाइन ये देश मध्य सरहद। मैक्मोहन लाइन ये देश मध्य सरहद। आंसर वे इंडिया एंड चाइना। इंडिया एंड चाइना। एनर्जी कन्वर्जेशन डे इज सेलिब्रेटेड इन इंडिया ऑन। एनर्जी कन्वर्जेशन डे इज सेलिब्रेटेड सेलिब्रेटेड इन इंडिया ऑन। भारत देश में जातीय शक्ति పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు। భారతదేశంలో జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 14th। డిసెంబర్ 14th। బ్యూటేన్ ఇస్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్। బ్యూటేన్ ఇస్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్। ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబోవ్ అన్నమాట। ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబోవ్ అంటే ఈ క్రింది వాటిలో బ్యూటేన్ ఇంధనంగా ఉపయోగించబడుతుంది। సో ది ఎవరికైనా తెలుగు కొద్దిగా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దండి। విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఎర్లాంగ్ సాంప్గో। విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రివర్ ఆర్ ఆల్సో నోన్ బై ద నేమ్ ఆఫ్ ఎర్లాంగ్ సాంగ్పో। ఈ క్రింది నదిలో ఎర్లాంగ్ సాంగ్పో పేరుతో కూడా పిలుస్తారు। ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర। దాన్నే ఆ రివర్నే మనకి బంగ్లాదేశ్లో అయితే పద్మ రివర్ అని పిలుస్తారు। విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ ఆల్సో సారీ గ్యాస్ ఈజ్ యూజువల్లీ ఫిల్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ బల్బ్। విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ యూజువల్లీ ఫిల్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ బల్బ్। ఈ క్రింది వాటిలో ఏది సాధారణంగా విద్యుత్ బల్బ్లో నిండి ఉంటుంది? ఆర్గాన్ ఏముంటుంది? ఆర్గాన్। Among the following is the current chairman of Coal India। Among the following is the current chairman of Coal India। ఈ క్రింది వారిలో ప్రస్తుత కోల్ ఇండియా చైర్మన్ ఎవరు? కోల్ ఇండియన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ప్రమోద్ అగ్రవాల్। ఒక సెకండ్। K3 town in Rajasthan is famous for the production of which of the following minerals? రాజస్థాన్లోని కేత్రి పట్టణం ఈ క్రింది ఖనిజాలకి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది। ఆన్సర్ వచ్చేసి కాపర్। అమాంగ్ దీస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ వీరిలో ఎవరు భారత రైల్వే తండ్రి అని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి లార్డ్ డల్హౌసీ।
Who was the founder of the Indian Reform Association? Who was the founder of the Indian Reform Association? Bharat Smarak Sangha Sthapakudu Evaru? Bharat Smarak Sangha Sthapakudu Evaru? Answer vachesi Keshav Chandra Sen. Answer vachesi Keshav Chandra Sen. Who among the following is the governor of Madhya Pradesh? Who among the following is the governor of Madhya Pradesh? Kindi vatilo Madhya Pradesh governor evaru? Kindi vatilo Madhya Pradesh governor evaru? Lalaji Tande. Lalaji Tandon. Palkad gap connects which of the following states? Palkad gap connects which of the following states? Palkad gap కింది వాటిలో ఏది కలుపుతుంది? పల్కాడ్ గ్యాప్ కింది వాటిలో ఏది కలుపుతుంది? కేరళ అండ్ తమిళనాడు. కేరళ అండ్ తమిళనాడు. అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెంట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. ఈ క్రింది వాటిలో సిబిఐ ప్రస్తుత డైరెక్టర్ ఎవరు? ఈ క్రింది వాటిలో ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి రిషి కుమార్ శుక్లా. ఆన్సర్ వచ్చేసి రిషి కుమార్ శుక్లా. త్రిశూల్ పీక్ విత్ ఏ హైయెస్ట్ ఆఫ్ 7120 మీటర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? త్రిశూల్ పీక్ విత్ ఏ హైయెస్ట్ విత్ ఏ హైట్ ఆఫ్ 7120 మీటర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? 7120 మీటర్ల ఎత్తు కలిగిన త్రిశూల్ శిఖరం కింది రాష్ట్రంలో ఏ క్రింది రాష్ట్రంలో కింది రాష్ట్రంలో ఏది ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు సెకండ్ స్కెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద సెకండ్ స్కెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో రెండవ షెడ్యూల్కు సంబంధించినది? ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో రెండవ షెడ్యూల్కు సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి శాలరీ ఫార్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ ముఖ్యమైన అధికారులకు జీతాలు. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ పిరల్స్? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ పిరల్స్? ముత్యాల నగరంగా పిలువబడే నగరం ఏది? ముత్యాల నగరంగా పిలువబడే నగరం హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరం. తావా రివర్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్? తావా రివర్ ఈజ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్? తావా నది ఈ క్రింది నదికి ఉపనది. తావా నది ఈ క్రింది నదికి ఉపనది. నర్మదా. నర్మదా. The world's largest temple is located in which of the following countries? The world's largest temple is located in which of the following countries? ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం ఏ క్రింది దేశంలో ఏది ఉంది? ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం ఈ క్రింది దేశంలో ఏది ఉంది? ఆన్సర్ వచ్చేసి కొబాడియా. ఆన్సర్ వచ్చేసి కొబాడియా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఓన్ ద బ్యాటిల్ ఆఫ్ కాంజు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఓన్ ద బ్యాటిల్ ఆఫ్ కాంజు? కాంజు యుద్ధంలో ఈ కింది వారిలో ఎవరు గెలిచారు? కాంజు యుద్ధంలో ఈ క్రింది వారిలో ఎవరు గెలిచారు? షేర్షా గెలిచారు. షేర్షా. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాజ్ సెటప్? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాజ్ సెటప్? తర్వాతి సంవత్సరంలో శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన విభాగం ఏది ఏర్పాటు చేయబడింది? తర్వాత సంవత్సరంలో శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన విభాగం ఏది ఏర్పాటు చేయబడింది? 1985లో అన్నమాట.
Which among the following city is known as Manchester of India? Which among the following is known as Manchester of India? ఈ క్రింది వాటిలో ఏది మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఈ క్రింది వాటిలో ఏది మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్. ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్. Which among the following river flows through Jim Corbett National Park? Which among the following river flows through Jim Corbett National Park? Jim Corbett National Park gunda pravahinche nadi edi? Jim Corbett National Park gunda pravahinche nadi edi? Vachesesi Ram Ganga. Answer vachesi Ram Ganga. Which among the following is also known as the third eye in the human body? Which among the following is also known as the third eye in the human body? ఈ క్రింది వాటిలో మానవ శరీరంలో మూడవ కన్ను అని కూడా పిలుస్తారు. ఈ క్రింది వాటిలో మానవ శరీరంలో మూడవ కన్ను అని కూడా పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసి పీనియల్ గ్రాండ్. ఆన్సర్ వచ్చేసి పీనియల్ గ్రంథి. Which of the following state is the largest producer of bamboo in India? Which of the following state is the largest producer of bamboo in India? భారతదేశంలో అత్యధిక వెదురు ఉత్పత్తి చేసే క్రింది రాష్ట్రాల్లో ఏది? భారతదేశంలో అత్యధిక వెదురు ఉత్పత్తి చేసే క్రింది రాష్ట్రాల్లో ఏది? ఆన్సర్ వచ్చేసి అస్సాం. ఆన్సర్ వచ్చేసి అస్సాం. ఆన్సర్ వచ్చేసి అస్సాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ బిల్ట్ ద కైలాష్నాథ్ టెంపుల్ ఇన్ కంచి? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ బిల్ట్ ద కైలాష్నాథ్ టెంపుల్ ఇన్ ద కంచి? ఈ క్రింది వాటిలో కంచిలో కైలాష్నాథ్ ఆలయాన్ని నిర్మించినది ఎవరు? ఈ క్రింది వాటిలో కంచిలో కైలాష్నాథ్ ఆలయాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి నరసింహవరం టూ. నరసింహవరం టూ. సో తెలుగు వాళ్ళు ఇక్కడ టూ అని వేసుకోండి. ఇక్కడ టూ. Which among the following river does not originate in the Indian territory? Which among the following river does not originate in Indian territory? ఈ క్రింది వాటిలో ఏది భారత భూభాగంలో ఉద్భవించదు? ఈ క్రింది వాటిలో ఏది భారత భూభాగంలో ఉద్భవించదు? ఆన్సర్ వచ్చేసి సత్లజ్. ఆన్సర్ వచ్చేసి సత్లజ్. In which of the following year the Chaura Churi incident took place? In which of the following year the Chaura Churi incident took place? తర్వాతి సంవత్సరంలో చౌరా చౌరీ సంఘటన జరిగింది. తర్వాతి సంవత్సరంలో చౌరా చౌరీ సంఘటన జరిగింది. ఆన్సర్ వచ్చేసి 1922. The Telecom Regulator Authority of India was set up in the year. The Telecom Regulatory Authority of India was set up in the year. The Telecom Regulatory Authority of India సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఆన్సర్ వచ్చేసి 1997. Who among the following is known as the father of Indian industry? Who among the following ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ? ఈ క్రింది వాటిలో ఎవరు భారత పరిశ్రమ పితామహుడుగా పిలుస్తారు? ఈ క్రింది వాటిలో ఎవరు భారత పరిశ్రమ పితామహుడిగా పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి జేమ్స్ స్టేట్ టాటా. జేమ్స్ స్టేట్ టాటా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్? మొదటి భారతీయ ఉపగ్రహం పేరు ఏమిటి? మొదటి భారతీయ ఉపగ్రహ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆర్యభట్. ఆన్సర్ వచ్చేసి ఆర్యభట్. ఆర్యభట్ కాదు, ఆర్యభట్. వెన్ వాజ్ ద ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ పాస్డ్? వెన్ వాజ్ ద ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ పాస్డ్? భారత పౌరసత్వ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? భారత పౌరసత్వ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? 1955. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టార్ మార్క్ క్వశ్చన్ ఇది.
సో ఇవ్వండి మనకి 3000 సిరీస్లో టాప్ 30 క్వశ్చన్స్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంతమందికి మన వీడియోస్ అనేది వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది 9:10 o'clock. సో తప్పకుండా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.